హలో వీస్ వెల్కమ్ టు వరల్డ్స్ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అప్డేట్స్ బిగ్ బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్స్ బ్లాస్ట్ అయ్యాయి రెండు టీమ్స్గా విడిపోయిన హౌస్మేట్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రెచ్చిపోయారు బిగ్ బాస్ హౌస్మేట్స్ని రెండు టీమ్స్గా విడగొట్టాడు వుల్ఫ్ టీమ్ ఈగల్ టీమ్గా హౌస్మేట్స్ విడిపోయి నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొన్నారు ఇక్కడే ఉమాదేవికి అనీ మాస్టర్కి గట్టిగా పడింది అంతేకాదు విశ్వ ఉమాదేవిని నామినేట్ చేసేటప్పుడు పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది ఆలు కర్రీ కోసం జరిగిన ఈ వాదనలో అదుపుకోల్పోయిన ఉమాదేవి భూతు మాటలు మాట్లాడింది దీంతో మిగతా హౌస్మేట్స్ ఒక్కసారిగా కంగు తిన్నారు ఇక విశ్వ ఉమాదేవిని నామినేట్ చేసింది ఎపిసోడ్లోని హైలైట్గా అయింది ఇదే ఎపిసోడ్ని పూర్తిగా టర్న్ కూడా తిప్పిందనే చెప్పుకోవాలి ఆలు కర్రీ లొల్లి మొదలైంది ఆలు కర్రీ షేర్ చేసుకోవచ్చా అని నాగ్ సార్ని అడిగితే మీరు ఒక్కరే తినాలి అన్నారు అలా ఎలా ఇస్తాను అని చెప్పింది ఇక్కడే ఆలు కర్రీ నాకు సార్ చెప్పినా కూడా నేను అందరికీ ఇచ్చాను అంటే నాకంటే పెద్ద వీపీ ఒక పెద్ద బూతు ఉండరని బూతు మాటలు కూడా మాట్లాడింది ఉమా ఇక బిగ్ బాస్ బీప్లో కవర్ చేసిన అక్కడున్న హౌస్ మేట్స్కి మాత్రం ఫీజులు పగిలిపోయాయి తర్వాత సీన్లోకి విశ్వ ఎంటర్ అయ్యి ఇష్యూపై క్లారిటీ ఇచ్చాడు ఫస్ట్ నేను అడిగినప్పుడు ఇవ్వలేదు తర్వాత జెస్సీ కాలు బాగాలేదు అని రిక్వెస్ట్ చేస్తే కర్రీ ఇచ్చారు ఈ విషయం నచ్చలేదు అంటూ చెప్పి ఉమాదేవిని నామినేట్ చేశాడు ఇక ఈ షూ హౌస్లోనే తుఫాన్ని తీసుకొని వచ్చిందని చెప్పుకోవాలి ఆ తర్వాత ఉమాదేవి నామినేషన్ చేయడానికి వస్తూ పెద్ద సునామీ సృష్టించింది సత్తా ఉన్నవాళ్ళు దమ్ము ధైర్యం బుద్ధిబలం ఉన్నవాళ్ళు అయితే నాతో ఆడటానికి ట్రై చేయండి లేదంటే నాకు సుర్రుమంటది అంటూ నా పుట్టలో వేలిపెడితే నేను ఊరుకుంటానా అంటూ రెచ్చిపోయింది అని మాస్టర్కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది అసలు ఏం జరిగింది మ్యాటర్ అనేది ఉమాదేవి చాలా క్లియర్గా చెప్పింది తినేసిన వేస్ట్ వేయడానికి అక్కడ కవర్స్ పెట్టారు చాలామంది అక్కడ ఉన్నారు విన్నారు మీకు మాత్రమే ఎందుకు వినిపించలేదు మళ్ళీ నేను లోబోనే వాష్రూమ్ అండ్ సింక్స్ వాష్ చేస్తున్నాం అంటూ మాట్లాడింది అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది అని మాస్టర్ ఆవిడ మాటల్ని తీసుకోలేకపోయింది ఇక్కడ మధ్యలో శ్వేతాధూరి నాకు కూడా వినిపించలేదు అని చెప్పింది తర్వాత విశ్వాన్ని నామినేట్ చేసింది ఉమాదేవి చాలా రెండో వారం నాటకీయంగా నామినేషన్స్ అనేవి జరిగాయి ఇందులో శ్వేత నామినేట్ చేసిన తీర్కు ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టేశారు అలాగే వార్నింగ్ కూడా ఇస్తున్నారు అసలు నామినేషన్స్లో శ్వేత చేసిన తప్పేంటి అనేది ఒకసారి చూసినట్లయితే శ్వేత నామినేషన్స్ చేస్తూ పెద్ద లెక్చర్ ఇచ్చింది ఇక్కడ అందరూ ఫేక్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఫేక్ అండ్ రియల్ గురించి మాట్లాడింది ఫస్ట్ వస్తూనే ఐ డోంట్ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లోబో అంటూ తీసి విసిరేసింది ట్రూ కలర్స్ నాకు చూపిస్తున్నారు అందరూ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడొద్దు అంటూ రెచ్చిపోయింది నేను ఫేక్ పీపుల్ని డీల్ చేయలేను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది నేను ఇండివిజువల్గా వచ్చాను అలాగే ఉంటాను అంతేకాదు నేను ఎక్కడ ఎవరి గురించి వాళ్ళు లేనప్పుడు మాట్లాడలేదు అని గుర్తు చేసింది లోబోని ఉద్దేశిస్తూ లోబో నువ్వు కాజల్ గురించి ప్రియగారి గురించి వాళ్ళు లేనప్పుడు మాట్లాడావు కానీ నేను మాట్లాడలేదు అంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆవేశంగా స్పీచ్ ఇచ్చి పడేసింది ఇద్దరిని నామినేట్ చేయాలి అంటే నాకు ఇది చాలా టఫ్ అని ఎంతో బాధగా పెయిన్గా ఉంటుంది అని చెబుతూనే లోబోని హమీదాను నామినేట్ చేస్తూ రీజన్స్ కూడా చెప్పేసింది హమీదాను నామినేట్ చేస్తూ సెట్ శ్వేత నీకు కనిపించలేదా అంటూ రెచ్చిపోయింది నేను మాట్లాడేటప్పుడు విను అంటూ హమీదాపై విరుచుకుపడింది ఇక ఉమాగారు మీరు యానిమాస్టర్ని మాట్లాడిన మాటలు నచ్చలేదని చెప్పింది ఆవిడకి పెయింట్ పూసిన తీరు అసలు బాలేదని చెప్పింది మీలో హ్యూమానిటీ ఏది అని అడిగింది మీరు ఉమెన్ నేను ఉమెన్ ఆవిడ ఉమెన్ అంటూ ఉమెన్ కార్డు తీసింది అట్లా పూస్తారా ఆమెకి పెయింట్ అంటూ ఆవేశంగా వెచ్చుకుపడింది శ్వేత మీరు ఫేక్ లోబో ఫేక్ హమిదా ఫేక్ అంటూ ఆవేశపడింది సిలి రీజన్స్ ఎందుకు ఇస్తున్నావు అంటూ ఆవేశపడిపోతూ ఊగిపోయింది ఇక్కడే శ్వేతకి మైండ్ పనిచేయలేదు బుల్షిట్ ఆల్ బుల్షిట్ పీపుల్స్ స్టే అవే ఫ్రమ్ మీ అని మాట్లాడుతూ ఆవేశంతో వెళ్ళి హమిదా ముఖంపై గట్టిగా పెయింట్ కొట్టింది ఇక్కడ తను చెప్పిన మాటలకి చేష్టలకి అసలు సంబంధమే లేకుండా పోయింది అప్పటి వరకు స్పీచ్లో నిజాయితీ ఉన్నది అనుకున్నా కూడా శ్వేత చేసిన చర్యలు అక్కడ అందరినీ ఆశ్చర్యానికి చేశాయి పక్కనే ఉన్న అనిమాస్టర్ కూడా ఒకసారి ఉలికిపడింది శ్వేత కమ్ డౌన్ చేసే ప్రయత్నం చేసింది శ్వేత వద్దు అంటూ చెప్తున్నా కూడా వినకుండా అదే ఫోర్స్తో వెళ్ళి లోబోకి పెయింట్ కొట్టేసింది దీంతో హమీదా అండ్ లోబో ఇద్దరు కూడా కళ్ళు మూసేసుకున్నారు ఇక ఈ ఫోర్స్తో పెయింట్ కలలో పడి ఉంటే కళ్ళుపై ఉంటే శ్వేత ఇచ్చేదా అనే నెటియన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి